ప్రియ దైవ జనాంగమా, ఈరోజున దైవ సేవకులకు కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. మహోన్నతుడైన మా దేవ, సర్వాధికారివైన తండ్రి, నీ పరిశుద్ధమైన నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. మా అందరి పట్ల మీరు కనికిరాన్ని చూపెట్టి కార్యములు చేసే దేవుడు, జీవము గల మీ నామములో మీ సన్నిధానములో ప్రభు మీ పవిత్రమైన పాదముల చెంత మొరపెడుతున్నాను. దయచేసి మీరు కనికరించండి. ఎంతోమంది దైవజనులు ప్రభు ఏమాత్రము కూడా మీ రాకడను గుర్చిన ఆలోచనలు లేక తమ ముందు కూర్చున్నటువంటి బిడ్డల విషయంలో బాధ్యత లేక వారిని క్రీస్తు రాకడ కొరకు సిద్ధపరచాలి అనేటటువంటి ఆలోచనలు లేని సేవకులు చాలామంది ఉన్నారు. ప్రజలకు తప్పుడు బోధలు, తప్పుడు ఆచారాలు, తప్పుడు సిద్ధాంతాలను బోధిస్తూ ఎంతోమంది దేవునికి భిన్నంగా ప్రవర్తిస్తున్నారు ప్రభు. దయచేసి ప్రతి దైవ సేవకునితో మీరు మాట్లాడి సంఘమును ఏ రీతిగానైనా క్రీస్తు పెళ్లి భారీగా సిద్ధపరిచే సందేశములు వారు బోధించుటకు నేర్పించమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. సెప్టెంబర్ మాసం ప్రియులారా 11వ తారీఖు 2020 శుక్రవారం సంఖ్యాకాండంలోనే 33వ అధ్యాయం. ఇజ్రాయేలీలు ఐగుప్తు నుండి బయలుదేరినప్పుడు వారి ప్రయాణము దరిదాపు 40 సంవత్సరముల కాలం పట్టారు. అన్ని సంవత్సరముల కాలం పట్టడానికి గల కారణము వారి అవిధేయతే, వారి లోబడనితనం, వారి తిరుగుబాటుతనం, వారి వ్యతిరేక స్వభావం. తిరిగి తిరిగి ఐగుప్తు దేశమును గుర్చి వారు తలపోయడం, ఐగుప్తులో మాకు కీరకాయలు లేవా, ఉల్లిపాయలు లేవా, దోసకాయలు లేవా, మేము చనిపోతే ఐగుప్తులో సమాధులు లేవా, ఇలాంటివన్నీ కూడా వారు మాట్లాడుతూ వచ్చారు. ఐగుప్తును విడిచారు కానీ ఐగుప్తులో విషయాలు వారిలో ఇంకా పోలేదు. చాలామంది మనం పాపాన్ని విడిచిపెట్టాం. ఆ పాపపు మాటలు, పాపపు యోచనలు, పాపపు తలంపులు మనల్ని విడిచిపెట్టి పోలేదు. ఆ రీతిగా పరలోకానికి ప్రయాణమైపోతున్న మనం చాలా జాగ్రత్తగానే ఉండాలి. ఆ దినమున వారు ఐగుప్తు దేశమును మోషే ద్వారా వదిలిపెట్టబడేటప్పుడు ఆ రోజు చాలా విచిత్రమైన రాత్రి. వారు ఆ దేశంలో ఐగుప్తులో కనాను ప్రాంతంలో ఉన్నారు. ఆ దినమున ఆ దేశంలోనికి సంహారకపు దూత రాబోతూ ఉంది. ఆ సంహారకపు దూత ప్రతి ఇంటి ముఖద్వార ప్రతి ఇంటి గుమ్మమును చూస్తూ ఉంది. ఏ ఇంటి గుమ్మపు ద్వారబంధం మీద పస్కా గొర్రెపిల్ల రక్తం కనిపించదో ఆ ఇంట ఉన్న జ్యేష్ఠ కుమారుని చంపేస్తూ ఉంది. ఓ, అందుకని ఇక్కడ మోషే చెప్పాడు, మీరు ప్రతివారు కూడా ఏడాది మగ గొర్రెపిల్లను కానీ ఏడాది మగ మేక పిల్లను కానీ వధించి ఆ బలి ఇచ్చి బలి పశువు రక్తాన్ని మీ ఇంటి గుమ్మానికి పోయాలని. సంహారకపు దూత చేతిలో మరణించకుండా దాని ద్వారా చనిపోకుండా ఉండటానికి ఆ ఇంటి వారి నిమిత్తం ఒక గొర్రెపిల్ల బలి ఇవ్వబడ్డది. అదేవిధంగా మనము చావకుండునట్లు, నరకానికి వెళ్లకుండునట్లు ఐగుప్తు నుండి బయటికి రావటానికి మహోన్నతుడైన దేవుడు యేసు ప్రభుల వారు పస్కా గొర్రెపిల్లగా వధించబడ్డాడు. దరిదాపు 2020 సంవత్సరముల క్రిందట నా యేసు ప్రభుల వారు మనందరి నిమిత్తమే
కపాలమని అర్థమిచ్చే గొల్గొత కొండపైన సిలువలో తాను యాగ పశువుగా ఆయన పరలోకపు గొర్రెపిల్లగా చనిపోయి ఆ రక్తమును మన హృదయపు ద్వారబంధములకు పూశాడు. సంహారకపు దూత దాన్ని చూసి ముందుకు వెళ్ళిపోతూ ఉంది. మనల్ని ఏమీ చేయలేదు. ప్రియులారా, ఈరోజున నీ హృదయమనే తలుపు మీద గొర్రెపిల్లైన క్రీస్తు ప్రభుల వారి రక్తముందా లేదా ఆలోచన చేయి. లేకపోతే మన ఇంట మరణమే. లేకపోతే మన ఇంటిలో మరణపు వాతావరణమే. మరణించని ఇంటిలో ఎంత వ్యాకులత, ఎంత దుఃఖము, ఎంత విచారము, ఎంత ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది. ప్రస్తుత దినాలలో అలాగే చాలా కుటుంబాలలో ఇటువంటి భయంకరమైన వాతావరణం విలయతాండవం చేస్తూ ఉంది. ఆ పరిస్థితులలో మనము చేయవలసిన కార్యం, ప్రియులారా, పస్కా గొర్రెపిల్లైన యేసు ప్రభుల వారి రక్తం మన హృదయపు తలుపుల మీద పూయాలి. ప్రియులారా, వారు ఆ రీతిగా ఐగుప్తు దేశమంతా సంహారపు దూత ప్రతి ఇంటా పుట్టిన జ్యేష్ఠుని, పశువు యొక్క తొలిచూలుని కూడా చంపుతూ వచ్చాలి. పశువులు నష్టం, ప్రజలు నష్టపోయారు, చనిపోయారు. అయితే ఐగుప్తీయులలో వయోవృద్ధుని వద్ద నుండి పసిబాలుని వరకు ఏ విధమైనటువంటి మరణ స్థితి కలగకుండా వారు క్షేమముగా ఐగుప్తు నుండి బయలుదేరారు. వాళ్ళు బయలుదేరిన పట్టణం పేరు రామసేను, రామసేసు అనేటటువంటి ప్రాంతం. రామసేసు అనగా సూర్యపుత్రుడు అని అర్థం. ఐగుప్తీయుల ముఖ్య దేవత. ఐగుప్తీయులు సూర్యుని దేవుడుగా ఆరాధిస్తూ ఉంటారు. వారు సూర్యుని దేవతగా పూజించేటటువంటి వారు. ఆ ప్రాంతం నుండి వారు బయటకు వచ్చారు. ప్రియులారా, గమనించాలి, యెహెజ్కేలు గ్రంథము 8వ అధ్యాయం 16వ వచనములో ప్రవక్త అయిన యెహెజ్కేలుతో యెహోవా దేవుడు మాట్లాడుతూ చెప్పాడు. యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నున్న నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మంటపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుష్యులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉన్నాయి. వారు తూర్పుననున్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. అప్పుడు ఆయన నాతో ఈ విధంగా అన్నాడు, నరపుత్రుడా, నీవు చూచితివే, యూదావారు ఇక్కడ ఇట్టి హేయ కృత్యములు జరిగించుట చాలదా? వారు దేశమును బలత్కారముతో నింపుచు నాకు కోపము పుట్టించుదురు. తీగె ముక్కునకు పెట్టుచు మరి ఎక్కువగా నాకు కోపము పుట్టించుదురు. కాబట్టి కటాక్షము లేకయు కనికరము చూపకయు నేను నా క్రోధమునగుపరిచి వారు నా చెవులలో ఎంత బిగ్గరగా మొరపెట్టినను నేను ఆలకింపకుందును అని ప్రభుల వారు సెలవిచ్చారు. దేవుడైన యెహోవా ఇజ్రాయేలీయులను గురించి దేవుడు మోషేతో చెప్పాడు ఈ మాటలు, యెహెజ్కేలుతో చెప్పాడు. దేవుని యొక్క మందిరము లోపలి ఆవరణములో దేవుని ఆత్మ యెహెజ్కేలును దింపినప్పుడు మంటపమునకు బలిపీఠమునకు మధ్యన 25 మనుషులు కనిపించారు. వారి వీపులు యెహోవా ఆలయము వైపు, తరువాత వారి ముఖాలు తూర్పు తట్టు తిరిగి ఉన్నాయి. తూర్పునున్న సూర్యునికి నమస్కారం చేయుచున్నారు. ప్రియులారా, గమనించాలి, ఈ రోజుల్లో కూడా చాలామంది సూర్య నమస్కారమని సూర్యునికి నమస్కరిస్తూ ఉంటారు. అయితే
ఇక్కడే ఎవరు చేశారు అని అడిగితే యెహెజ్కేలు గ్రంథంలో 8వ అధ్యాయం 17వ వచనంలో అంటారు. యూదావారు అని వాక్యం సెలవిస్తారు. యూదావారు అనగా స్తుతించువారు అని అర్థం. దేవుని స్తుతించేవారు, ఆయన నామమును మహిమపరిచి ఘనపరిచేవారు. ఈరోజున మనమే క్రైస్తవులమే. చాలామంది క్రైస్తవులు, 190 మంది క్రైస్తవులు దేవాలయం వైపు వీపును త్రిప్పి వారు సూర్యుని వైపు అనగా లోకం వైపు తిరిగారు. ప్రియులారా, వాళ్ళు లోకానికి నమస్కారం చేస్తూ దేవుని యొక్క ఆలయం వైపు వీపు తిప్పారు. అంటే వారు దేవుణ్ణి చూడడం లేదు. లోకానికి నమస్కారం చేశారు అంటే లోకం వారికి ఎంతో ప్రీతికరమైనది. లోక సంబంధమైన ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు, లోకంలో ఉన్నటువంటి నాగరికత, లోకంలో ఉన్న అనేక విధములైనటువంటి పరిస్థితులు, సరదాలు ఎన్నో వారికి ఇష్టం. అయితే దేవాలయం వైపు వారు వీపు చూపెట్టారు. ముఖము లోకం వైపు ఉంది, పాపం వైపు, దేవుని వైపు వీపు చూపెట్టారు. ఒకవేళ మనం ఆ రీతిగా ఉంటే ప్రభువు చెప్తున్నారు, ఏమంటున్నాడంటే వారు హేయ కృత్యములు జరిగించుట చాలించాలి. ఈ దేశాన్ని పూర్తిగా పాపముతో నింపేశారు. ముక్కునకు తీగ పెట్టుకొంచు ఎక్కువగా నా కోపం పెడుతున్నారు. కాబట్టి కటాక్షంలేమియో, కనికరమేమియో చూపకుండా ప్రభు అంటున్నాడు, నా క్రోధమును అగుపరుస్తాను, నా చెవులలో ఎంత బిగ్గగా మొరపెట్టినను వారి మొర ఆలకింపనని. ఈరోజు ఎంతోమంది చాలా గట్టిగా ఉపవాసాలుండి ప్రార్థనలు చేస్తూ జాగరణాలుండి ప్రార్థిస్తున్నారు, కానీ దేవుడు వినలేదు. అయితే ఒకటి, దేవుని మందిరం వైపు వీపు తిప్పావే, ఇప్పుడు లోకం వైపు వీపు తిప్పి మందిరం వైపు చూస్తూ నమస్కరి. దేవుడు కనికరించి ఒకవేళ నీ ప్రార్థన ఆలకించి ఆ తాపకరమైన జీవితం నుండి విడిపించునేమో. దేవుడు తగిన కృప నీకు దయచేయను గాక. ఆమేన్.